ప్రకాశం జిల్లా వేటపాలెం చీరాల చినగంజాం ప్రాంతాల పరిధిలో దొంగలు దొంగతనాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా వేటపాలెం మండలం దేశాయిపేటలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగలు 6 సవర్ల బంగారాన్ని ఎత్తుకు వెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు జాగింగ్కి వెళ్తూ తలుపులు దగ్గరకు వేసి తిరిగి వచ్చే లోపల ఒక దొంగ గోడ దూకి పారిపోవడం కనిపించిందని వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు బార్లా తెరిచి ఉండటం చూసి స్థానిక వేటపాలెం పోలీసు వారికి సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా ఇంట్లో ఈ ఉదయం దొంగతనం జరిగింది. నేను టాయిలెట్కి వెళ్ళినా మా మిస్సెస్ బయటకు వాకింగ్కి వెళ్ళి దగ్గర డోర్ వేసి వెళ్ళింది. ఈ లోపల దొంగతనం జరిగింది. నేను బాత్రూమ్ నుంచి వచ్చే లోపల మా ఆవిడ మా మిస్సెస్ కూడా బయటకు వచ్చింది. ఆమె గోడ దూకి అది వెళ్ళేటప్పుడు చూసింది. ఎన్ని సవర్లు 6 సవర్లు బంగారం. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు విచారణ చేస్తున్నారు.